సుమన్ టీవీ. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఆ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. డ్రైవర్తో పాటుగా 7 సజీవ దహనమైనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మిగతా వారందరికీ కూడా కర్ణాటక హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అయితే వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. అర్జున్ కుమార్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదే మొత్తం టికెట్స్ అన్నీ కూడా బుక్ అయి ఉన్నాయి. తనే ఫ్యామిలీ లీడ్ చేస్తూ ప్రతి సంవత్సరం టూర్స్కి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే సరే గోవా వెళ్ళారు. వస్తూ ఉండగా విహారయాత్ర కాస్త విషాదయాత్రగా ముగిసిందని చెప్పుకోవాలి. అయితే వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అక్కడైతే యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మానస ఎవరైతే ఉన్నారో వారి తల్లిగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అర్జున్కి వీరు పిన్ని గారు అవుతారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం అమ్మా. ప్లీజ్ అమ్మా ఎడవకండి. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ అమ్మా ఎడవకండి. అసలు మీ ఫోన్ ఎప్పుడు వచ్చిందమ్మా చెప్పండి. మాకు తెలియదండి, నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. ఏం చేస్తారు మీరు? నేను మూర్ఖులకు కంప్లైంట్. ఆహా, ఓకే. మీకు ఎవరు చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్ యాక్సిడెంట్ జరిగిందని? చెప్పలే. మా ఆయన ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు ఫోన్ చేశాడు 3 గంటలకు. అయితే తొందరగా రా అని చెప్పాను, కానీ ఏమైంది ఏం చెప్పలే. నేను తొందరగా వచ్చేసిన, వచ్చేసినాక ఇట్లా అయిందని చెప్పారు. ఎలా ఉంది మీ అమ్మాయికి, మానస గారికి? తెలియదండి, ఇంకా ఏమి తెలియదు. ఎవరెవరు వెళ్ళారు మీ ఇంట్లో వాళ్ళు? ఎవరెవరు వెళ్ళారు? మా పాప ఒకతే. మాన్స ఒక్కలే వెళ్ళారు. ఆడపడుచు అందరూ ఇక్కడ దగ్గర దగ్గరే ఉన్నారు. అందరు ఫ్యామిలీ వాళ్ళే. ఆహా, ఓకే ఓకే. మీ ఆడపడుచు వెళ్ళారు? మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. వాళ్ళు మొత్తం వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? తెలియదండి. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో మానసతో మీరు మాట్లాడారా? మరి రాత్రి మాట్లాడింది. ఇప్పుడు పొద్దున ఫోన్లో చేస్తే కలవట్లేదు. ఏం మాట్లాడారు మీ అమ్మాయితో? రాత్రి టిఫిన్ చేసి పెట్టి మమ్మీ వచ్చే వరకు మా తోటి కూడా ఇంకో అబ్బాయి కూడా తింటాం. టిఫిన్ చేసి పెట్టిన మమ్మీ అక్కడ ఫుడ్ ఏం బాగాలేదు, తింటాము చేసి పెట్టంటే సరే అని చెప్పి చేసి పెట్టి వెళ్ళిపోయినా. నేను టిఫిన్ కూడా చేసి పెట్టేసి వెళ్ళారు మీరు. బట్ ఇలా జరుగుతుందని ఊహించుకోలేదు. ఇంకా కాస్త మేబీ ఒక 2-3 గంటల్లో వాళ్ళు హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు కర్ణాటక నుంచి. 11:30 వరకు వస్తాం మమ్మీ అని చెప్పింది. 11 గంటలకల్లా రీచ్ అవుతాం. అదే నా లాస్ట్ మీ తనతో మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. అంటే తన కండిషన్ ఎలా ఉందని ఏమైనా చెప్పారా? ఏం చెప్పను, ఏం తెలియదు ఇంకా. అర్జున్ మీకు ఏమవుతారు? మీ అక్క కొడుకు మా బావ తోటి కూడా వాళ్ళ అబ్బాయి తోటి కూడా. తనతో మాట్లాడారా మీరు? ఆహా, మాట్లాడలే. తను చనిపోయాడు నేను చెప్తున్నారు కదా, వారి భార్య కూడా చనిపోయాడు అంటే అమ్మా నిజం. ఎడకన్నా బాధపడకండి. ఎలా ఉండేవాళ్ళు అర్జున్ మీతో? ఏం మాట్లాడారు? ఫ్రీగా ఉండేవారు. అందరూ కలిసే వెళ్తారంట కదా? ఎక్కడికన్నా అందరం కలిసే వెళ్తాం. మేడీస్ ఆయన మాకు ఇమ్మతుండే, మా పెద్ద కొడుకు లాగా ఇంటికి. ఏ దానికన్నా ఆయన దగ్గరికి వెళ్తుంటే మాకు ఏం తెలియకుండా, కానీ ఆయననే మాకు అన్నిటికీ ఆధారం ఉండే. ఏం చేస్తారు తను? సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. మరి భార్య? మా భార్య కూడా ఫ్రీగా ఉండేది. మా కోడలు మంచిగా ఉండేది. బాబు చిన్న అబ్బాయి అంటే కదా? చిన్న అబ్బాయి. ఎంత వయసు తనకి? 2 ఇయర్స్. అంతే చిన్న బాబు. పాప బాబు పాప ఇద్దరు? ఇద్దరు పాప బాబు. పాప 5 ఇయర్స్. ఎలా ఉన్నారు ఇప్పుడు? తెలియదండి నాకు ఏం డీటెయిల్స్. సేఫ్ అని వింటున్నాము. బాబు స్లో, బాబు మాత్రం చనిపోయినట్టు అనుకుంటున్నాము. పాప సేఫ్. బాబు ప్లస్ అర్జున్ వాళ్ళ వైఫ్. న్యూస్ లో మేము వచ్చాము. మీరేమవుతారండి? మేము ఇప్పుడు మా ఆడపడుచు కోడలు. పెద్ద ఆడపడుచు కోడలు. ఓకే. సో కానీ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒకటే ఫ్యామిలీలో అందరూ. ఫస్ట్ టైం ఎప్పుడు టూర్కి ఎక్కడికైనా ఏం కాలేదండి. అందరం కలిసి పోతుంటాం బస్ కట్టుకొని. ఎప్పుడు ఏం కాలేదు, ఇది ఫస్ట్ టైం. ఇన్ని ఏళ్ళు అయితే బస్లోనే వెళ్తుంటాం. ఎప్పుడు ఏం కాదు, ఇదే ఫస్ట్ టైం. ఎవరు ఊహిస్తారమ్మా, చక్కగా వెళ్ళారు విహారయాత్ర, కానీ అది ఇలా విషాదంగా ముగిసిపోయింది. నిజంగా బాధాకరం. మరి ఇప్పుడు అర్జున్ కుమార్ తల్లి గారికి చెప్పారా అండి? ప్రాణం బాగాలేదండి, చెప్పలే. ఏం తెలియదు, రాత్రి నుండి ఆమె ఏం కూడా తినలేదు, ఏం తినట్లేదు, ఏం లేదు. వాళ్ళ నాన్నగారికి తను కూడా కొంచెం హెల్త్ బాగుంది, షుగర్ బీపీ. ఆయనకు ఆయనకు కూడా ఎట్లుందో తెలియదు. ఎవరు ఏం చెప్పలేకపోతున్నాం కదా ఎలా ఉంది అనేది. మీ అల్లుడు గారు వెళ్ళారంట కదా అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని అంటూ ఉన్నారు. చెప్పారా? ఇప్పుడు ఫోన్ ఏం రాలేదు అక్కడ నుంచి? మరి ఏం రాలేదు. ఎప్పుడు తీసుకొస్తారు వాళ్ళని? ఏం రాలేదు ఇంకా.
ఏం తెలియదు అక్కడ ఏమైంది కూడా ఏం సరిగా తెలియదు మాకు. మిగతా వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఇంకా ఉన్నారంట కదా, అందరూ 10 ఏళ్ల లోపు పిల్లలు అంటూ ఉన్నారు. మీరు వాళ్ళెవరితో ముందు మాట్లాడారా? వాళ్ళతో మాట్లాడలేదు, మీ అమ్మాయి అక్కలతోనే మాట్లాడారు. రాత్రి ఒక్కసారి మాట్లాడాను అంతే. ఏం చెప్తారమ్మా, ఇంకా ఏం చెప్పడానికి ఉంది కదా, ఏం చెప్పాలో కూడా అర్థమవని పరిస్థితి. మీ కుటుంబంలో ఇట్లా జరగడం అనేది నిజంగా బాధాకరం. మీరు అంటూ ఉన్నారు ప్రతిసారి కుటుంబం అంతా కలిసి వెళ్తాము చక్కగా ఎంజాయ్ చేస్తాము అంటూ ఉన్నారు, కానీ ఇలా విషాదంగా ముగిసిపోయింది. సో మీరు వెళ్ళారా అర్జున్ కుమార్ మదర్ దగ్గరికి? వెళ్ళాం. ఏం చెప్పాలి, మా ఇంకా తోటి కూడా ఇట్లా అందరు ఉన్నారు ఏం చెప్పొద్దు అని చెప్పాలి. ఆయన ఎప్పటికైనా ఆగతలేదు. ఆ టెన్షన్ ఇంకా బాధాకరం అమ్మా. మనిషి ఒకసారి చెప్పిన తర్వాత ఎలా ఉన్నా కానీ ఇంకా చెప్పకుండా మనం రాస్తాం కదా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అది ఇంకా బాధగా అనిపిస్తుంటుంది. తెలిస్తే ఏం జరుగుతుందా అన్నట్టుగా మనం బాధపడుతూ ఉంటాము. నిజంగా సారీ, నాకు కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇది పరిస్థితి అర్జున్ కుమార్ ఇంటి దగ్గరే. వీళ్ళు మొత్తంగా ఒక కాలనీ లాగా మొత్తం ఇంటి మెంబర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే దగ్గర ఉంటున్నారు. ఎప్పుడు సరదాగా వెళ్ళే వాళ్ళం, ఇదేం మామూలుగా మాకు కొత్త కాదు. ఎప్పుడూ ఇలాగ విహారయాత్రలకి ప్రతి సంవత్సరం వెళుతూ ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్లో భాగంగా గోవాకి ట్రిప్ వేశారు. అయితే ఎప్పుడు మా ఫ్యామిలీని అంతటిని లీడ్ చేస్తూ ఉంటాడు అర్జున్. తనే మమ్మల్ని తీసుకువెళ్ళాడు చక్కగా. ఎప్పుడైతే మాట్లాడిన వాళ్ళ పిన్ని గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి మానస కూడా, అందరం కలిసి హ్యాపీగా వెళ్ళారు. బట్ ఇలా విషాదంగా ముగుస్తుంది ఈ విహారయాత్ర అని మేము ఊహించలేదని చెప్తూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళెవరికి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి, ఏం జరిగింది, ఎంతమందికి దెబ్బలు అయ్యాయి. బట్ వాళ్ళు కూడా మీడియాలో టీవీలో చూసిన దాన్ని బట్టే చెప్తూ ఉన్నారు, 7 చనిపోయారని. అలాగే బస్ డ్రైవర్తో పాటుగా 8 చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళని ఇప్పుడు తీసుకొస్తారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉందని చెప్తూ ఉన్నారు.